సుష్మా గారు ముందుగా కర్కశ రాజకీయానికి బలైపోయిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు నందం సుబ్బయ్య గారికి మీ ద్వారా ఘనంగా నివాళ ఈ ఛానల్ ద్వారా నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు నిజంగా ఆరు దాదాపు ఏవి మోసం జరుగుతుందనేది మీరు చెప్పారు సత్యనారాయణ గారు చెప్పారు అక్షర సత్యం అవన్నీ వీళ్ళు మీరు ఇవాళ కొత్తగా అనిపించటం కాదండి గతం నుంచి వీరు ఏది చేసినా సరే చూడండి ఏది యాడ్ ఇచ్చినా అన్నీ తప్పుడు ప్రకటనలే అన్నీ దాంట్లో కిందసారి ఒకసారి మీరు చూసుంటారు ఈ మన పెన్షన్ ఇచ్చే దాంట్లో రెండు వందల నుంచి రెండు వేల రెండు వందల యాభైకి పెంచిన జగన్ అన్నని ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారండి ఫుల్ పేజ్ మన డబ్బులతో ప్రజల సొమ్ముతో అబద్ధ ప్రచారం ఆయన పెంచింది ఎంతండి రెండు వందల యాభై చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలోనే మొదట్లోనే రెండు వేల రూపాయలు ఇచ్చారు పెన్షను అంటే ఆయన పెంచింది రెండు వందల యాభై కానీ నిస్సిగ్గుగా ఏమాత్రం కొద్దిగా కూడా సిగ్గు లేకుండా తప్పు అనే ఇది లేకుండా అటువంటి ప్రసాద్ గారు నా మాట విన్నారా మీరు అలాగే అండి తప్పకుండా చెప్పండి తప్పకుండా చెప్పండి చెప్పండి మన మన పరిపాలకుడు ఆ విధమైన తప్పుడు ప్రచారం చేయటం మాత్రం భావ్యం కాదు అటువంటిదే ఇవాళ కూడా ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టే ఒకటండి ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటండి ఇదే పేపర్లో ప్రకటనలో వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల నూట ఒకటి అంటండి దాంట్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబౌవ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ తర్వాత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పంతొమ్మిది వేల అరవై ఆరు కోట్లు అన్నారు దాంట్లో ఎంత ఇచ్చారో అందరికి తెలిసిందే తర్వాత అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే అండి ధాన్యం కొనుగోలుకి పద్దెనిమిది వేల మూడు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది సున్నా కోట్లు ధాన్యం కొనుగోలుకి అంటే ఏంటంటే అది కొనుగోలుకి మళ్ళీ అమ్మి మీరు డబ్బులు తీసుకురా జనం దగ్గర నుంచి అది కూడా వాళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు ఇతర పంటల కొనుగోలు నాలుగు వేల ఏడు వందల అరవై కోట్లు అట్లాగే ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పదిహేడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అసలు ఎంత ఖర్చు అవుతుంది ఆ వివరాలు ఉండవు ఆ వివరాలు ఉండవు ఈ ఇవన్నీ తీసేస్తానండి ఇవాళ ఈ పంతొమ్మిది నెలల్లో వచ్చింది పన్నెండు వేల కోట్లు మించదు మీరు చూడండి పన్నెండు వేల కోట్లు మించి రాదు కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే అరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లను ఇచ్చారు కారణం ఏంటంటే ఈ అరవై వేల కోట్లు ఎందుకు రీచ్ అవ్వాలనుకున్నారంటే

అది ఒకటి అది ఒక పత్తు అయితే వీరు రైతులకు ఏం చెప్పారండి మొదట్లో అరవై నాలుగు లక్షల మంది అరవై నాలుగు లక్షల ఆరు వేల మందికి రైతు భరోసా ఇస్తామన్నారు కానీ ఆచరణలో ఎంత చేశారు దాన్ని బడ్జెట్లో పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో ఏమని చెప్పారు అరవై నాలుగు లక్షల ఆరు వేల మందికి పథకం వర్తిస్తుందని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు కానీ అమలు చేసేటప్పటికి అది నలభై ఐదు లక్షల రెండు వందల అరవై మూడుకి వచ్చేసింది ఓకే తర్వాత పదిహేను లక్షల ముప్పై ఆరు మంది ముప్పై ఆరు సెకండ్ రౌండ్ కిండ్ ప్రసాద్ గారు సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి కొన్ని దాచిపెట్టండి నాకు ఇంకా ఇద్దరు గెస్ట్లు ఉన్నారు ఆగండి ఇదొకటి ఇది పదిహేను లక్షల చిల్లర మందికి లక్ష యాభై వేల మందికి ఇచ్చారండి లక్ష యాభై వేల మందికి అది కూడా ఈ సంవత్సరం ఏం చేశారు తెలుసండి నలభై ఒక్క వేల రెండు వందల ముప్పై నాలుగు మంది తగ్గిచ్చారు రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే మనం నమ్మాలండి అట్లాగే ఇవాళ మీరు ఏం చెప్పారండి మీకు పంట పదిహేడు లక్షలు సెకండ్ రౌండ్ నాలుగు ఉంటాయి సార్ ఎకరాల్లో ప్రసాద్ గారు మూడు నాలుగు రౌండ్లు ఉంటాయి ఒకటే రౌండ్ తోటి ఒకటే రౌండ్ తోటి కావడం లేదు కాబట్టి కట్టేయండి గుర్రాన్ని